అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆపరేషన్ రచయిత సనా రాజ్యాన్వి గారు ఇక కథలోకి వెళితే సారీ నాయన మరోమారు చెప్తున్నా నేనేం కావాలని ఆ పని చేయలేదు గాలికి ఆ అమ్మాయి చున్నీ ఎగరడం క్యాజువల్గా అది నా సమీపంలోకి రావడం ఆ అమ్మాయికి నేనివ్వడం అవన్నీ యాదృచ్ఛికం కేవలం కాకతాళీయం సారీ నిన్ను నొప్పిస్తే అసలు నీకు తాలి కట్టాక పరస్త్రీ అయితే తాలి కట్టకముందు అయ్యగారు అలా చేశారన్నమాట అబ్బే అదేం లేదు నన్ను నమ్ము అంటూ ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని కాళ్ళ మీద కాళ్ళు వేశాడు అంతే ఒక్కసారిగా విదిలించి కొట్టింది సునైన ఈశ్వర్ బిత్తరపోయాడు ఆ దృశ్యం కళ్ళ ముందు మెదిలి సునైనను మరింత ఉడికిస్తోంది ఈశ్వర్ ఆఫీస్ నుండి రాగానే షాపింగ్ కని బయలుదేరారు దారిలో ఫ్రూట్ మార్కెట్లో యాపిల్స్ కొంటుంటే అప్పుడు జరిగిందా సంఘటన కాస్త దూరంలో ఓ నాజూకు అమ్మాయి సెల్లో వయ్యారాలు వలకబోస్తూ మాట్లాడటం అందరి కళ్ళు ఆమె మీదే ఈశ్వర్ని కూడా గమనించకపోలేదు ఇంతలో ఒక్కసారిగా గాలి దుమారం రావడం ఆవిడ గారి చున్నీ గాలిలో గిరికీలు కొట్టడం ఈశ్వర్ వైపే రావడం చున్నీ కోసం కొంతమంది పరిగెత్తడం ఈ అన్నగారు అంతమందిలో దాన్నందుకొని విజయ గర్వంతో ఆ అమ్మాయికి అందివ్వడం ఆవిడ గారు వగలుపోతూ థ్యాంక్స్ చెప్పడం ఎవరో అదృష్టంరా అంటే మరొకడు ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ అంటూ పాడటం చీ మగమహారాజులు సునయనకు ఉక్రోషం తన్నుకొచ్చింది నైనా ప్లీజ్ నో మధ్యలో రెండు దిండ్లు అడ్డం పెట్టి అటు తిరిగి పడుకుంది సరే ఏం చేస్తాం ఈ దేవి గారు అలకబూనారు ఓ దేవి నువ్వైనా రా ఎవరు ఆ సెల్దేవా అబ్బే కాదు నిద్రాదేవి నవ్వొచ్చింది సునైనకు అయినా తమాయించుకొని ఈరోజు పస్తు పెట్టాలి బుద్ధొస్తుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రాత్రి జరిగిన దానికి ఈశ్వర్లో కూడా బెట్టు పెరిగింది తాను మెట్టు దిగకూడదనుకున్నాడు వెంటనే ఓ ఆలోచన వచ్చింది ట్రింగ్ ట్రింగ్ బెల్కు కీ ఇచ్చి ఫ్యాట్కు కొన్ని తెల్ల కాగితాలు క్లిప్ చేసి పెట్టాడు బ్రషింగ్కు వెళ్తున్నా కాస్త కాఫీ నా ముఖాన పోసేదేమైనా ఉందా అంటూ రాసి బెల్ కొట్టి బాత్రూంలో దూరాడు ఈశ్వర్ సునైన ముందు గదిలోకి వచ్చి ఆ ఏర్పాట్లు అవి చూసి నవ్వుకుంది వేడివేడి కాఫీ తెచ్చి పెన్ను అందుకుంది వేడి కాఫీ ముఖాన పోసుకుంటే పోయేను ముఖారవిందం కొద్ది కొద్దిగా నోటితో తాగితే పొందేవు మధురానందం అని రాసి బెల్ మ్రోగించి కిచెన్లోకి వెళ్ళింది కాఫీ సిప్ చేస్తూ సునైన రాసింది చదివి నవ్వుకొని పెన్ తీసుకున్నాడు స్నానానికి బాత్రూంలో దూరుతూ మరోసారి బెల్ మ్రోగించాడు మళ్ళీ ఏం రాశారు అనుకుంటూ వచ్చింది సునైన కాఫీకి థ్యాంక్స్ అయినా గజ్జాలు పెట్టుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉందిలే కాదు కాదు నీకు కాసింత కవిత్వం ఉన్నదన బడాయి సునైన నవ్వుకొని బుల్లి బైకున్న షాకిలా అబ్బాయి నీ నాటకాలు నాకు తెలిసి ఈ లడాయి అని రాసింది ఆ ఇంట్లో గమ్మత్తైన అలకల కవితల యుద్ధం ఈశ్వర్ టిఫిన్ చేసేసరికి లంచ్ బాక్స్ రెడీ చేసేసింది సునైన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సునైన పెదాలను ఎంగిలి చేసి కానీ కదిలేవాడు కాదు ఈశ్వర్ కానీ రాత్రి జరిగిన దానికి తను బింకంగానూ ఉండాలి అనుకుంటూ బెల్ కొట్టి వెళ్ళిపోయాడు ఆఫీస్కి ఏం పలకరిస్తే ఏమవుతుందో ఈ అనగారికి ఎకసక్యంగా అనుకుంది పోని తనే పలకరించి ఉండాల్సిందేమో అనుకుంటూ ఏం రాశారా అని ప్యాడ్ అందుకుంది నీ ముద్దు కోసం ముఖం వాచిపోయిన వారెవరూ లేరులే ఇక్కడ సునైన ముఖంలో చిరుకోపం అంతలోనే ఈరోజు ఈ ఆటకిక పుల్స్టాప్ పెట్టాలి రాత్రి ఈసుని నిద్రపోనివ్వకూడదు అనుకుంది సునైన స్నానం చేసి కురులను ఆరబెట్టుకుంటూ ఉంటే ఫోన్ మ్రోగింది నుంచి అత్తగారు సునైన క్షణం రాన్పడిపోయింది ఏమే కోడలు పిల్ల ఏదైనా విషయం విశేషం ఉందా ఆ యోగం ఎప్పుడు కలుగుతుందో నీ కడుపున కాయ సంగతి ఎలా ఉన్నా మా కళ్ళల్లో మాత్రం కాయలు తెగ కాస్తున్నాయి అత్తయ్య గారండి అక్కడందరూ బాగున్నారా అడిగింది సునైన భయంగా అప్పటికే ఆవిడ అటు ఫోన్ పెట్టేసింది సునైన మనసంతా వికలమైపోయింది ఈశ్వర్ సునైన పెళ్ళి రెండేండ్లైంది మొదటి సంవత్సరం పిల్లల్ని వద్దనుకున్నారు రెండో సంవత్సరంలో అత్తగారి సాధింపులు మొదలయ్యాయి అవి రాను రాను మరీ ఎక్కువయ్యాయి తను మాతృత్వం కోసం ఎదురు చూస్తోంది ఏమైనా ఇక తను అలకలు పూర్తిగా మానేసి ప్రతి రాత్రి వసంత రాత్రి చేసుకోవాలి అనుకుంది సునైనా టైం నాలుగైంది కాలింగ్ బెల్ మోత ఈ టైంలో ఎవరా అనుకుంటూ తలుపు తీసింది సునైనా ఎదురుగా ఈశ్వర్ ఆశ్చర్యపోయింది ఈ టైంలో ఈసు అంటూ ఒక కుదుటన చుట్టేసింది భుజాలకు తడి తగలడంతో ఏ నైనా ఏమైంది ఎందుకు ఆయేడుపు సారీ నిన్న తప్పు నాదేమో అన్నాడు నయన కళ్ళను తుడుస్తూ తప్పు నాది ఉంది నిన్ను బాధ పెట్టాను అంది గోముగా ఆ విషయం వదిలే అవును ఈసూ ఏమయ్యింది ఈ టైంలో వచ్చారు మా బంధువుల అమ్మాయి పెళ్ళి ఉంది పెళ్ళి ఈరోజు రాత్రికే మన అడ్రస్ తెలియక ఆఫీస్కి ఫోన్ చేశారు వెళ్ళాలి ఆఫీస్లో పర్మిషన్ అడిగాను నయన పెళ్ళికిద్దరం వెళ్ళాలి తప్పదు వస్తున్నావా ష్యూర్ అలాగే ఎక్కడా సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ దగ్గరలో తప్పదు నైనా రాత్రి బాగా లేట్ అవుతుందేమో ముహూర్తం తొమ్మిది పదికి ఈసు అత్తయ్య మళ్ళీ ఫోన్ చేశారు సునైన కళ్ళల్లో మళ్ళీ చిప్పిల్లిన నీళ్లు నైనా లైట్ మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా అంటూ సునైనను ఒక కుదుటన ఎత్తి బెడ్ మీద పడేశాడు ఎర్రని ఆమె పెదవులు అందుకున్నాడు తమకంతో హత్తుకుపోతూ సునైనా అంతలోనే విడిపించుకొని అంది ఈశ్వర్ పెళ్ళికి వెళ్ళాలి లేట్ అవుతుంది ఊహు ఈసూ ప్లీజ్ నమాట విను ప్లీజ్ సరే బైక్ మీద గంట నరపట్టింది సునైనా అంటూ అక్కడ ఉన్న వారందరికీ పరిచయం చేశాడు భోజనాలు అయ్యేసరికి రాత్రి పదయ్యింది ఆ రాత్రి అక్కడే ఉండమంటున్నా ప్రొద్దుటే ఆఫీస్కు వెళ్ళాలని అందరి దగ్గర వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణం అయ్యారు అప్పటికే ఆకాశంలో ఓ మూలగా మెరుస్తోంది పది నిమిషాలు గడిచాయో లేదో క్షణాల్లో మేఘాలు కమ్ముకున్నాయి చల్లగాలి ప్రారంభమైంది వాతావరణం పూర్తిగా మారిపోయింది చూస్తుండగానే సన్నని చినుకులు రెయిన్ కోట్ తీసివేసుకున్నాడు ఈశ్వర్ అందులోనే చాలీ చాలక ఒదిగి కూర్చుంది సునైన ఈశ్వర్ని హత్తుకొని బైక్ వేగం మరింత పెంచాడు చూస్తుండగానే భోరున వర్షం ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు కరెంటు పోయింది ఉరుములు మెరుపులు ఈసు భయంగా ఉంది అంటున్న సునైనని మరింత హత్తుకున్నాడు ఎటు చూసినా నీళ్లే బండి నడపడం కష్టంగా ఉంది అప్పుడప్పుడు వచ్చే పోయే లారీల లైట్ల వెలుగులు ఆ చీకటి నిర్జన ప్రాంతం ఈశ్వర్ గుండెల్లో కూడా గుబులుగానే ఉంది ఇంతలో చీకట్లో రోడ్డు సరిగా కనపడక ఓ నీటి గుంతలోకి బైక్ వెళ్ళడం బ్యాలెన్సు తప్పడం కింద పడటం బైకు నీళ్లల్లో నయన ఏం కాలేదు కదా అబ్బా ఈసు లక్కీ ఏం కాలేదు అక్కడే ఉండిపోవాల్సిందేమో అనవసరంగా వచ్చాం బండి తీసి ఎంతసేపు కిక్ కొట్టినా స్టార్ట్ అవ్వలేదు సిటీ నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టైం పదకొండైంది సునాయనకి భయంగాను బెంగగాను ఉంది ఈశ్వర్కి చప్పున గుర్తొచ్చింది నయన ఓ కిలోమీటర్ దూరంలో ఓ పెద్ద హాస్పిటల్ ఉంది మా కంపెనీ మెడిసిన్స్ సప్లై చేస్తుంటుంది మెల్లగా అక్కడకు చేరాక ఆలోచిద్దాం ఏం చేద్దామనేది సరే చేసేదేం ఉంది అనుకుంటూ నడుచుకుంటూ బయలుదేరారు ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు బైక్ని నెమ్మదిగా నడిపించుకుంటూ ఆ చీకటి ఆ వాతావరణం థ్రిల్లింగుగాను భయంగాను ఉంది మినుకు మినుకుమనే లైట్లతో దూరంగా హాస్పిటల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఇద్దరికీ వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఎటు చూసినా నీళ్లే పూర్తిగా తడిసిపోయిన ఇద్దరిని మార్చి మార్చి చూశాడు హాస్పిటల్లో కూర్చున్న రిసెప్షనిస్టు ఈశ్వర్ తనని పరిచయం చేసుకొని తను జాబ్ చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీ పేరు చెప్పి ఏ పరిస్థితుల్లో వచ్చామో చెప్పాడు వాళ్ళ అవస్థను చూసి జాలి కలిగినట్లుంది అతనికి మరేం పర్వాలేదు ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు రాత్రికి ఇక్కడే ఉండొచ్చు ఓ రూమ్ ఇస్తా అన్నాడు అతనికి థ్యాంక్స్ చెప్పి రూమ్కి దారి తీశారు అతని వెంట అది డాక్టర్స్ రెస్ట్ రూమ్ ఈ రాత్రికి ఇక్కడ మీరు హ్యాపీగా ఉండొచ్చు డోంట్ వరీ ఆ కబ్బోర్డులో టవల్స్ ఉన్నాయి తీసుకొని రిఫ్రెష్ అవ్వండి ఏదైనా అవసరం ఉంటే పిలవండి చెప్పి వెళ్ళిపోయాడు ఒళ్ళంతా బురద బురదగా ఉంది ఇద్దరూ స్నానం చేసి కబ్బోర్డు తెరిచేసరికి యాప్రాన్సు డాక్టర్స్ వేసుకునేవి మల్లె పువ్వులా ఉన్న తెల్లటి ఆప్రాన్స్ ఇద్దరికీ కొత్త అందాలను తెచ్చిపెట్టాయి ఈశ్వర్ లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ వేశాడు ఈసు ఇదంతా చాలా థ్రిల్లింగుగా ఉంది కదూ నిజం అన్నాడు ఆమెనే చూస్తూ సునైనా కాలు మీద కాలు వేసుకుని పడుకున్న తీరు ఈశ్వర్ని మరింత రెచ్చగొడుతోంది వర్షంలో రాత్రంతా చిక్కుకుపోతామనిపించి ఎంత భయం వేసిందో తెలుసా ఓ మరలా అదంతా గుర్తు చెయ్యకు నువ్వు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావో నైనా కాదు డాక్టర్ నయన నయన కిలకిలా నవ్వింది అలాగా డాక్టర్ ఈశ్వర్ మరి ఆపరేషన్ మొదలు పెడదామా కొంటెగా నడుం చుట్టూ చెయ్యి వేసింది ఓ ష్యూర్ ఎంతో అనుభవం ఉన్న డాక్టర్సులా ఆపరేషన్కి సన్నద్ధమవుతున్నారు ఎక్కడెక్కడ మీటితే సునయనలో తమకపు రాగాలు పలికించవచ్చో ఈశ్వరికి కలతలామలకమే ఆవు గంట గడిచింది డాక్టర్ అనస్థీషియా సరిపోయింది మత్తుగా ఈశ్వరు చెవిలో చెప్పింది సునయన ఇద్దరి ఆప్రాన్స్ జారిపోయాయి పాలరాతి శిల్పంలా ఉంది సునయన ఎత్తైన ఆమె యథ ఈశ్వర్లో గుబులు రేకెత్తిస్తోంది అక్కడ ఈశ్వర్ పెదాల రాపిడి సునైనలో ఆవిర్లు పుట్టిస్తున్నాయి ఇద్దరిలో రక్తప్రసారం పెరిగిపోయింది డాక్టర్ ఈశ్వర్ హార్ట్ బీటు పల్సు రేటు చూస్తుంటే భయమేస్తోంది దానికి తోడు శరీరపు వేడి నో ప్రాబ్లం డాక్టర్ నైనా ఈ విరహాని చల్లారాలంటే ఎంత సరసం గుమ్మరించాలో నాకు తెలుసు కదా ఆమె పెదాలను అందుకుంటూ చెప్పాడు ఈశ్వర్ నుదుటికి పట్టిన స్వేద బిందువులు ఆ చిరు చీకట్లో మెరుస్తున్నాయి పూర్తిగా అలసిన శరీరాలు తృప్తిగా సంతృప్తిగా ఈశ్వర్ని మరింత అల్లుకుంటూ చెప్పింది సునైనా డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ కాదు ఆపరేషన్ సక్సెస్ కాలం మూడు నెలలను తనలో ఇముడుచుకుంది ఓ రోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన ఈశ్వర్ని చుట్టేస్తూ చెప్పింది సునైన ఆపరేషన్ ఇన్ ది హాస్పిటల్ ఈజ్ గ్రాండ్ సక్సెస్ అర్థం కానట్టు ముఖం పెట్టాడు ఈశ్వర్ ఈసు నువ్వు నాన్నవు కాబోతున్నావు రియల్లీ మరింత అల్లుకుపోయాడు ఈశ్వర్ ఆ సెక్సీ ఆపరేషన్కి కొత్త భాష్యం చెప్పన ఏమిటి ఆమెలోని కొత్త ఆనందాన్ని చూస్తూ అడిగాడు సెక్సీ అంటే X వై కదా ఎస్ అంటే సునైనా ఈ అంటే ఈశ్వర్ వై క్రోమోజోముల ఆపరేషన్ సక్సెస్ ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే